హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఈరోజు వచ్చేసి కేఎఫ్సి చికెన్ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి అల్లం చిన్నులపై పేస్ట్ తీసుకున్నాను. దాంట్లోకి వచ్చేసి లెమన్ తీసుకోవాలి. నేను వచ్చేసి లెమన్ వాటర్ రెడీగా బాటిల్ ఉంది, అది తీసుకున్నాను. అల్లం చిన్నులపై మిక్సీ వేసేటప్పుడు మనం 1 మంత్ అట్లా నిలవ ఉండాలంటే నూనె ఉప్పు పసుపు వేసి మిక్సీ వేస్తే 1 మంత్ వరకు ఈ రోజు రుబ్బుకున్న దానిలాగే ఉంటుంది. నేనైతే అలా చేశాను, కొంచెం ఉప్పు వేశాను, సాల్ట్, పసుపు అనేది నేను సాంబార్ వాడతాను. అదే ఏంటి అనేది త్వరలో మీకు అది కూడా రెసిపీ వస్తుంది. దీనికి ముందు కానీ దీని తర్వాత కానీ, ఈ వీడియో ముందు కానీ తర్వాత కానీ కంపల్సరీ ఆ రెసిపీ కూడా వచ్చేది సాంబార్ ఎలా చేయాలనేది. ఇప్పుడు వచ్చేసి కారం తీసుకోవాలి. కారం కూడా టేస్ట్కి సరిపడా కారం తీసుకోండి. మీరు ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఎక్కువ తీసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసుకోండి కారం. ఎందుకంటే పెప్పర్ పొడి కూడా వేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి పెప్పర్ పౌడర్ వేసాను, చూసారు కదా, మిరియాల పొడి. మిరియాలు కూడా ఎక్కువగా క్రష్ చేసుకోమాకండి. బాగా మెత్తగా ఫైన్ పౌడర్ తీసుకో చేస్తే కనుక మనకి పంటి కింద పడినప్పుడు దాని టేస్ట్ తెలియదు కాబట్టి ఇలా తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి ధనియాల పౌడర్ తీసుకోవాలి. ధనియాల పౌడర్ కొంచెం 1 స్పూన్ వేసుకోండి. నేను వచ్చేసి 3 లెగ్ పీసెస్ తీసుకున్నాను, దానికి సరిపడే క్వాంటిటీ తీసుకున్నాను. మీరు అదే కనుక ఎక్కువ తీసుకునే వాళ్ళు కాస్త ఎక్కువ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి కాస్త. ఇందాక వచ్చి ఓన్లీ ధనియాల పొడి వేసుకున్నాను, ఇక్కడ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి, మనకు మొత్తం మిక్స్ అయిందా కలుపుకోవాలి. ఎందుకంటే కొంచెం క్వాంటిటీ చాలు 3 కాబట్టి నేను కొంచెం తీసుకున్నాను. తర్వాత లెగ్ పీసెస్ అనేది తీసుకొని దానికి ఇది బాగా కలుపుకున్న తర్వాత లెగ్ పీసెస్ మనం ఘాట్లు అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఘాట్ల మధ్యలో మనం పెట్టిన మసాలా పోవాలి, చూసారు కదా. ఇప్పుడు లెగ్ పీస్ ఘాట్ పెట్టుకున్నాను, చూడండి. ఇవంతా ఘాట్లో పోయే వరకు కలుపుకోండి, బాగా బాగా మిక్స్ చేసుకోండి. చేసుకునేది మటుకు మీరు చూసారు కదా, ఇట్లా 3 కలిపేసుకొని పెట్టుకుంటాను. ఇట్లా ఘాటు చూపించాను కదా, ఇప్పుడు నేను అలా ముందు ఘాట్లో పెట్టేసి తర్వాత పైన స్ప్రెడ్ చేసుకోండి మొత్తము చికెన్ అనేది. ఇది వచ్చేసి మనము మినిమం మనము యాక్చువల్గా అయితే 2 అవర్స్ పెట్టుకుంటే సరిపోయింది. నేనైతే కనుక 1 డే వరకు ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుతాను. ఎందుకంటే దానివల్ల అయితే కనుక మనకి మనం వేసిన మసాలా అంతా దాంట్లోకి వెళ్ళిపోయి బాగుంటుంది. లేదు మనము 2 అవర్స్ పెడితే అంత టేస్టీ అనిపించదు నాకైతే కనుక. చూసారు కదా, నేను 1 డే వరకు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసి బయట 1 అవర్ ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత నేను చేస్తున్నాను. ఎమ్మటే బయట తీయగానే చేయకూడదు, 1 అవర్ ఉంచుకోవాలి. తర్వాత వచ్చేసి దానికి ఒక కోడిగుడ్డు తీసుకోవాలి, బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ అనేది మనం బ్రెడ్ ఉంటే కనుక బ్రెడ్ 1 అవర్ ఆరపెట్టేసి ప్లేట్లో మిక్సీ వేస్తే పర్ఫెక్ట్ క్రమ్స్ వచ్చేస్తాయి. నాకైతే బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి, ఇది ప్యాకెట్ అదే వాడుకుంటున్నాను. ఇప్పుడు కోడిగుడ్డు కొట్టి వేసుకోవాలి, చూసారు కదా. కోడిగుడ్డు కొట్టుకున్న తర్వాత దాన్ని బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకునేటప్పుడు కొంచెం పెప్పరు పసుపు వేసుకోండి, కొంచెం కారం వేసుకోండి. వేసుకునేవాళ్ళు లేదు అంటే కనుక అట్లా ఉత్త కోడిగుడ్డు ఎగ్ అయినా బీట్ చేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ లోపలంతా స్పైసీ వేసాం కదా, పైన వద్దు కోటింగ్ అనుకున్న వాళ్ళు ఆ పని చేయండి. మీకు పైన కోటింగ్ కూడా కావాలి అనుకున్న వాళ్ళు దీంట్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం పెప్పరు కొంచెం ఉప్పు వేసి బాగా బీట్ చేసుకుంటున్నాను ఫోర్క్తో. చూసారు కదా ఎలా బీట్ చేసుకోవాలి, అలా బీట్ చేసుకోవాలి బాగా. నేనైతే కనుక 3 కాబట్టి ఒక కోడిగుడు సరిపోతుంది. అదే కనుక మీరు ఎక్కువ తీసుకునే వాళ్ళు అయితే కనుక ఎక్కువ ఎగ్స్ బీట్ చేసుకొని, ఇక్కడ నేనైతే వాళ్ళు ఏదో ఒక టిప్ అనేది చెప్తాను. ఎగ్ బీట్ చేసినప్పుడు కాస్త మిల్క్ యూజ్ చేస్తే కనుక మనకు వచ్చేసి ఆ ఎగ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. యాక్చువల్ నేను నాన్ వెజ్కే కాబట్టి వాళ్ళ విడిగా అయితే కొంచెం మిల్క్ అనేది యాడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఒక్కసారి ఎగ్లో బీట్ దాన్ని చికెన్ పెట్టేసి శుభ్రం మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చేసేసి తర్వాత వచ్చేసి మనం బ్రెడ్ క్రమ్స్లో స్ప్రెడ్ చేయాలి. చూసారు కదా, మనకి హోల్స్లో కూడా పోయేటట్టు ఉండాలి. ఇది ఒక కోటింగ్ లాగా ఉంటుంది. అట్లా మీరు వచ్చేసి ఫస్ట్ అన్నిటికీ చేసుకొని మళ్ళీ ఇంకొక రౌండ్ మళ్ళీ అన్నిటికీ చేసుకోండి. అలా 2 టైమ్స్ చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తుంది, మనకి బాగుంటుంది. లేదు ఒక్కసారి అన్నప్పుడు మనకి క్రిస్పీనెస్ ఉండదు, చూసుకోండి. అది నేనైతే 2 టైమ్స్ కోటింగ్ చేస్తాను, అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి చేశాను కదా, ఇవి 3 అట్లా పక్కన పెట్టేసుకుంటాను. మళ్ళీ 3 ఎగ్ బ్యాటర్లో డిప్ చేసేసి మళ్ళీ చేసి మళ్ళీ అలా పక్కన పెట్టుకుంటాను. అలా 2 టైమ్స్ చేస్తాను. ఆ మిగిలిన మసాలా కావాలన్నప్పుడు మీరు ఇక్కడ మళ్ళీ ఇంకోసారి హోల్స్ మధ్యలో పెట్టచ్చు. నేనైతే మసాలా వదిలేస్తాను, ఎందుకంటే ఇక్కడ పెప్పర్ పౌడర్ అది కూడా యూజ్ చేశాను కాబట్టి నాకు అంత కారం వరకు సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొకసారి తీసుకుంటాను అవి.
చూపించాను కదా, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ బీట్ చేస్తున్నా, అది కలుపుతున్నాను బ్రెడ్ క్రమ్స్ మళ్ళీ ముంచినాక ఇంకోసారి. అట్లా నేను మూడు చేసి పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పక్కన పెట్టుకుంటాను. ఇది చేసేటప్పటికి ఆయిల్ బాగా వేడి అవ్వకూడదు. నేను ఆల్రెడీ డీప్ ఫ్రై ఒకసారి చేసింది, నేను డీప్ ఫ్రై ఆయిల్ 2 టైమ్స్ యూజ్ చేసి పడబోసేస్తాను. నేనైతే కనుక డీప్ ఫ్రైకి వేసిన వరకు ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేయండి, ఎందుకంటే అలా బబుల్స్ వస్తున్నాయి. మనం ఎగ్ వాడాము కాబట్టి అలా బబుల్స్ వస్తుంది, చూసారు కదా. మనకు అలా ఎగ్ వాడకుండా మీరు కార్న్ఫ్లవర్ వాటర్ వాడినట్టయితే బబుల్స్ రావు. కార్న్ఫ్లవర్ వాటర్ ఏంటంటే అంత టేస్ట్ని ఇవ్వదు, కాబట్టి నేనైతే కనుక ఎగ్గే వాడాను. చూసారు కదా, ఒక సైడ్ కుక్ అయిపోయినాక ఇంకో సైడ్ తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. హైలో కుక్ చేయడం వల్ల ఏమవుతుందంటే పైన వరకు మాడిపోతుంది, లోపల అనేది కుక్ అవ్వదు. నేను మీడియం ఫ్లేమ్లో కుక్ చేశాను, బాగా కలర్ వచ్చిన దాకా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలర్ వచ్చిన తర్వాత టిష్యూ పేపర్లో వేసేసి పెట్టుకోండి. ఒక పేపర్లో వేసి పెట్టుకుంటే ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఆ పేపర్ పీల్చేస్తుంది. అప్పుడు మనకేంటంటే ఆయిల్ అనేది మనకు ఉండదు. యాక్చువల్గా ఇదైతే ఆయిల్ ఎక్కువ పీలవదు, ఎందుకంటే నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి ఆయిల్ పీలవదు. చూసారు కదా, ఆయిల్ అనేది కాసేపటికి ఆ టిష్యూ పేపర్ పీల్చేస్తుంది. తర్వాత సర్వ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది, లైక్ చేయాలనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదే కనుక మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమన్నా కావాలి అన్నప్పుడు కామెంట్ సెక్షన్లో రండి. ఈ వీడియో ఎట్లా చేసి పెడితే కనుక ఈవినింగ్ టైము పిల్లలు వచ్చినాక స్నాక్ లా పెడితే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అందుకని చెప్పి ఈ రెసిపీ అనేది చూపించడం జరిగింది. పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు KFC చికెన్ అంటే. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ సో మచ్.